హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ కుకింగ్స్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఈజీగా ఎలా అయిపోతుందో చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఈ కర్రీ రోటీస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 2 ½ ఆయిల్ వేసుకోవాలి. 2 ½ టేబుల్ స్పూన్ అందులో బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 ఆనియన్స్ యాడ్ చేసాము. గోల్డెన్ ఫ్రై వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ నేను 3 తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసాను. టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్. సాల్ట్ టేస్ట్ మనకు సరిపడా వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటోస్ నేను కట్ చేసి పెట్టాను, అవి కూడా యాడ్ చేసుకుందాం. 2 టమాటోస్ పెద్ద సైజువి నేను కట్ చేసి పెట్టాను, వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసాము. ఇందులో టమాటా అంతా మెత్తగా ఉడికేంత వరకు కొంచెం ఒక సిమ్లో పెట్టి 3 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. మూత పెట్టి కారం మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు బాగా కలపాలండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అంతా బయటికి వస్తుంది కదా. చికెన్ మగ్గాక నేను కొబ్బరి పేస్టు, నువ్వులు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ చేశాను. 1 కప్పు తీసుకున్నాను, అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసము ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మనం యాడ్ చేయలేదు కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసి కొత్తిమీర నేను యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటికి రావాలి. మనం 2 కప్స్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చికెన్ ఉడకాలి కాబట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీరు వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే తెల్లగా అయిపోతుంది. ఆయిల్ బయటికి రాకుండా వేస్తే టేస్ట్ అనిపించదు. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చినాకే వాటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కర్రీకి కూడా చూడడానికి మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు, మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ చికెన్ కర్రీ. సింపుల్గా అయిపోయింది చూసారా, వెరీ ఈజీ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి.